ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వైజాగ్ టెక్ హబ్కు స్వాగతం. నేను మీ నాగభూషణ్ గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం డిఆర్డిఓ నుంచి ఒక రిజల్ట్స్ వచ్చాయండి. అది సెప్టెంబర్కి సంబంధించిన రిజల్ట్స్ అండి. సెప్టెంబర్ 10 బై డిఆర్టీసీ ఎవరైతే STA-B ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో వాటికి ఫస్ట్ టైర్ 1 యొక్క రిజల్ట్స్ రావడం జరిగింది. మీరు ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు చెక్ ద CBT టైర్ 1 రిజల్ట్ ఆఫ్ STA-B అని ఉంది కదా, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికైతే వెబ్సైట్ బిజీగా ఉండడం వల్ల ఓపెన్ అవ్వట్లేదు. నేను మీకు రిజల్ట్స్ వచ్చాయని తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. అలాగే మనకి టైర్ 1, టైర్ 2 రెండు ఎగ్జామ్స్ ఉంటాయండి. అసలు టైర్ 1 అంటే ఏంటి, టైర్ 2 ఏంటంటే మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీకు టైర్ 1లో ఎక్కువ స్కోర్ వచ్చినా ఉపయోగం ఉండదండి, ఎందుకంటే ఇది ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్. అంటే టైర్ 2కి ఎగ్జామ్ రాయడానికి ఎవరైతే క్వాలిఫై అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు టైర్ 1 పాస్ అవ్వాలన్నమాట. టైర్ 2 అనేది ఫైనల్ సెలెక్షన్, మీకు ఒకసారి చూపిస్తాను. అయితే ముందు ఎవరైతే టైర్ 1 సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. టైర్ 2 మనకి బాగా ప్రిపేర్ అవ్వాలి. టైర్ 2 అనేది ఓన్లీ కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. మీకు నేను ఒకసారి టైర్ 1, టైర్ 2 ఒక రూల్స్ నేను చూపిస్తాను. అంటే సెలక్షన్ ప్రాసెస్ మీరు క్లియర్గా చూసి అర్థం చేసుకున్న ముందు నేను మీకు సెలక్షన్ ప్రాసెస్ చూపిస్తాను ఒకసారి. సో ఇది సెలక్షన్ ప్రాసెస్ అండి. ఫర్ ద పోస్ట్ ఆఫ్ STA-Bకి రెండు ఎగ్జామ్స్ ఉంటాయి, టైర్ 1 అండ్ టైర్ 2. టైర్ 2 అనేది టైర్ 1 అనేది ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్ అండి. అంటే మీరు టైర్ 2 సెలెక్ట్ అవ్వడం కోసం టైర్ 1 పాస్ అవ్వాలి. నెక్స్ట్ టైర్ 2 అనేది ఫైనల్ సెలెక్షన్. సో మీరు బాగా ఎక్కువ మార్కులు వచ్చి మీకు జాబ్ రావాలనుకుంటే టైర్ 2లో ఫుల్ మార్క్స్ రావాలి. టైర్ 2 అనేది ఓన్లీ మీ డిసిప్లిన్ ఏదైతే ఉందో, మీరు మెకానికల్ అయితే మెకానికల్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్. సో కంపల్సరీగా టైర్ 2 ఫుల్ కోర్ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఒకసారి మళ్ళీ సిలబస్ ఏంటో క్లియర్గా చూసుకొని సిలబస్ ద్వారా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుందండి. అయితే ఇక్కడ చూడండి, మనకి టైర్ 1 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైర్ 2 విల్ బీ కండక్టెడ్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి, CBT ఎగ్జామ్ అండి. ద స్కోర్ ఆఫ్ ది టైర్ 1 మే బీ నార్మలైజ్డ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ అన్నాడు. ద టైర్ 1 అండ్ టైర్ 2 విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఓన్లీ. టైర్ 1 ఎగ్జామినేషన్ ఈజ్ ఫర్ ద స్క్రీనింగ్ అండ్ టైర్ 2 ఈజ్ ద ఫైనల్ సెలెక్షన్. క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. సో మీరు ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే టైర్ 2కి మీరు టైర్ 2 అనేది ఓన్లీ డిసిప్లిన్ ఎగ్జామ్ మాత్రం ఉంటుంది. ద టెస్ట్ స్పెసిఫిక్ ఆఫ్ సబ్జెక్ట్ ఆఫ్ ది పోస్ట్ కోడ్, మీరు ఏ పోస్ట్ కోడ్కి అప్లై చేశారో ఆ పోస్ట్ కోడ్కి ఏదైతే సబ్జెక్ట్ ఉందో అదే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 100 మార్కులకి క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయండి. 100 మార్కులకి 90 నిమిషాలు ఉంటుందండి. అంటే 1 మినిట్ కూడా లేదు ఒక క్వశ్చన్కి. సో గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అయితే మన ఛానల్లో వైజాగ్ టెక్ హబ్లో మాత్రం మనకి ఎలక్ట్రికల్ వైజ్గా అంత సబ్జెక్ట్ ఉంటుందండి. ఎలక్ట్రికల్లో మీరు ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారంటే మన ఛానల్లో చాలా వరకు ఉంటుంది. మీకు ఏ టాపిక్ కావాలన్నా మమ్మల్ని అడగండి. అలాగే త్వరలో DC మిషన్స్ కూడా మనం రిలీజ్ చేస్తాం. DC మిషన్స్ అన్నీ మనకి సబ్జెక్ట్ అంతా ఉంటుంది. అలాగే ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోతే మనకి ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ అంతా ఉంది. ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫార్మ్స్ ప్లేలిస్ట్ ఉంది, అలాగే నెట్వర్క్ ప్లేలిస్ట్ ఉంది. ఇప్పుడు కొత్తగా DC మిషన్స్ కూడా చేస్తున్నాం. ఇది నెట్వర్క్స్ ప్లేలిస్ట్ అండి. అలాగే ఎలక్ట్రికల్ ప్లేలిస్ట్ ఉంటుంది. మొత్తం ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ అంతా అందులో ఉంటుందండి. ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఇక్కడ చూడండి, ఇగోండి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన సిలబస్తో స్టార్ట్ చేసి మొత్తం ఉంటుంది. మీకు స్టార్టింగ్లో మేము చేసిన వీడియోలకి క్వాలిటీ లేకపోవచ్చు, కానీ సబ్జెక్ట్ మాత్రం ఉంటుందండి. మాకు సబ్జెక్ట్ కంపల్సరీగా కావాల్సింది ఏదైతే ఉందో అదంతా ఎక్స్ప్లెయిన్ చేసాం. అలాగే వైజాగ్ టెక్ హబ్ సంబంధించి ఒక ఎలక్ట్రికల్ బుక్ కూడా ఉందండి, వైజాగ్ స్టీల్ జూనియర్ ట్రైన్ అని ఉంటుంది మీకు అమెజాన్లో. కానీ ఇది అన్ని ఎలక్ట్రికల్ ఎగ్జామ్స్కి ఎవరైతే డిప్లొమా ద్వారా ప్రిపేర్ అవుతున్నారో ఎలక్ట్రికల్ ఎగ్జామ్స్కి అన్నిటికీ ఉపయోగపడుతుందండి. ఇది అమెజాన్లో దొరుకుతుంది. అమెజాన్లోకి వెళ్ళి మీరు వైజాగ్ టెక్ హబ్ ఎలక్ట్రికల్ బుక్ అని సెర్చ్ చేస్తే మీకు ఇది దొరుకుతుంది. 279 రూపీస్ అండి. మీరు ఇది పర్చేజ్ చేసుకుంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. అలాగే వీటి మీకు తెలుగులో వీడియో రూపంలో మేము మన వైజాగ్ టెక్ హబ్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది. మీరు అక్కడి నుంచి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే మీ దగ్గర ఏవైనా మోడల్ టెస్ట్ పేపర్స్ ఇంతకుముందు DRDO ప్రీవియస్ పేపర్లు కానీ ఉంటే మాకు సెండ్ చేస్తే మేము పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాము. మీ దగ్గర ఉన్న ఏవైనా మన వాట్సాప్ నెంబర్ 9581733817కి ఫార్వర్డ్ చేయండి. మేము మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాం. సో ఇదండి, ఎవరైతే టైర్ 1లో సెలెక్ట్ అయ్యారో అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.